హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధా. ఈరోజు ఈ వీడియోలో గృహప్రవేశం వీడియో అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కనిపించేదే ఇల్లు, మదనపల్లెలో మా చిన్నమ్మ వాళ్ళది గృహప్రవేశం ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా, అది అన్నమాట. అర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇది వచ్చేసి నవంబర్ 21 సండే రోజు వ్లాగ్. ఇది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు. చిన్నగా ఎంతో ముచ్చటగా మనకు ఉన్న ప్లేస్లోనే ఇల్లు ఎలా కట్టుకోవాలి అన్నది ఈ ఇల్లు నిదర్శనం అన్నమాట. సో చాలా సింపుల్గా, చాలా చిన్నగా ఉన్న ప్లేస్లోనే మంచిగా కుదిరిన ఇల్లు ఇది. సింగిల్ బెడ్రూము ఇల్లు అన్నమాట. స్పేస్ అనేది ఎంత ఉంటే దాన్ని బట్టి సింగిల్ బెడ్రూమ్ అనేది కుదిరింది. అండ్ పైన ఇంకో 2 బెడ్రూమ్స్ కట్టడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఇదేమో కిచెన్. కిచెన్లో ఇటుకలు పెట్టి పొయ్యి వెలిగించి, కట్టెల పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తున్నారు. మట్టి కుండలో పాలు పొంగడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా ఏంటంటే ఈ మంట అనేది ఎక్కువ అవడం వల్ల మొత్తం స్మోక్ అయిపోయింది, ఇల్లంతా పొగ అయిపోయింది. ఇక్కడేమో నేను కబోర్డ్స్కి మిర్రర్ ఉంటే మిర్రర్లో చూస్తూ నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టైం నేను హిప్ బెల్ట్ పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఇంతకుముందు ఒక వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిప్ బెల్ట్ ఎక్కడా నేను పెట్టుకోలేదు, వడ్డారం అనేది నేను పెట్టుకోలేదు. ఫస్ట్ టైం ఒక ఫంక్షన్లో పెట్టుకున్నానని చెప్పేసి అది ఈ ఫంక్షన్లోనే అన్నమాట. ఫస్ట్ టైం నేను హిప్ బెల్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇంత ఫుల్గా రెడీ అవ్వడం అనేది కూడా ఈ ఫంక్షన్లోనే అనమాట. అండ్ ఇది మీషోలో తీసుకున్న శారీ. ఈ బ్లౌజ్ను నేనే స్టిచ్ చేసుకున్నాను వర్క్ అంతా వేసుకుని. నార్మల్ నీడిల్తో బ్లౌజ్ మీద వర్క్ అంతా నేనే వేసుకున్నాను. అండ్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను. జ్యువెలరీ విషయానికి వస్తే మాత్రం ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క జ్యువెలరీ అనేది తీసుకున్నాను. అండ్ నాకు మేకప్ విషయానికి వస్తే ఏంటంటే ఓన్లీ మొహానికి ఫేర్ అండ్ లవ్లీ రాసేసి ఆ తర్వాత కళ్ళకు కాటుక పెట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటాను. ఇంకా చిన్న చుక్క ఒకటి, స్టిక్కర్ ఒకటి పెట్టుకునేస్తాను, అంతే నా మేకప్. హెయిర్కి అయితే నేను ఇంకా ఎలాంటి డిజైన్స్ చేయను, క్లిప్స్ మాత్రం పెట్టుకుంటాను, అంతే నా సింపుల్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంటి విషయానికి వద్దాము. అక్కడ పాలు పొంగిస్తున్న ఏరియా ఏదైతే ఉందో అది కిచెను. ఇక్కడేమో హోమం జరుగుతుంది హాల్లో. హాల్లో హోమం అనేది సిద్ధం చేశారు. 5:45 ఆ టైంలో హోమం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడేమో పూజా మందిరం, అది కూడా చాలా సింపుల్గా పూజా మందిరం అనేది డిజైన్ చేసి ఉంచారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడేమో హాల్లోనే సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పేసి మార్నింగ్ 8:30 ఆ టైంకి సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పేసి ముందుగానే ఇక్కడ కలశాలు అంతా కూడా సిద్ధం చేసి పెట్టారనమాట. సత్యనారాయణ స్వామి వారి ఫోటో అండ్ అలాగే ఈ కలశాలు అన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు. పూజ సమయంలో లేట్ అవుతుందని చెప్పేసి ముందుగానే రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడేమో మెయిన్ డోర్, ఇంటికి మెయిన్ డోరు. ఇదేమో హాల్లో టీవీ క్యాబినెట్. అండ్ పైన డిజైన్ అంతా కూడా ఈ విధంగా చేశారు. అండ్ ఇదేమో లోపలికి వెళ్ళడానికి, బెడ్రూమ్ లోపలికి వెళ్ళడానికి అన్నమాట. ఇదైతే ఇది వచ్చేసి వాష్రూమ్, దాని పక్కనే బెడ్రూమ్ అనేది వస్తుంది. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ అక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, అక్కడ బీరువా పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది వదిలేశారనమాట ఆ కార్నర్లో. ఇదైతే బెడ్రూము. అండ్ బెడ్రూము కబోర్డ్స్ అన్నమాట పైన, చాలా బాగుంది. అండ్ ఇంకా స్పేస్ తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా సింగిల్ బెడ్రూమ్ అనేది రెడీ చేశారనమాట. అండ్ మెయిన్ డోరు పక్కన ఇంకా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ ఇంకొక వాష్రూమ్ అనేది ఉంది. పైన ఇంకా 2 బెడ్రూమ్స్ అంతా కూడా రెడీ చేయడానికి, ఇంకా పైన ఇంకా కట్టడం కోసం అని చెప్పేసి అంతా కూడా సిద్ధంగా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది రెడీ చేసుకుందామని చెప్పేసి ఇలా చేశారు.
ఇప్పుడేమో ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పూజ అనేది మొదలైంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 పైన అవుతుంది. పూజారి వాళ్ళు వచ్చి పూజ అనేది మొదలు పెట్టారు. చాలా బాగా పూజ అనేది చేశారండి. 1 అవర్ పైన జరిగింది పూజ అనేది. చాలా బాగా జరిపించారు పూజారి వాళ్ళు. ఎంత బాగా మంత్రాలు కానివ్వండి, ఆ వ్రతం గురించిన కథ కానివ్వండి, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటే అలా ఇంకా కాసేపు వినాలనిపించింది. అంత బాగా అర్థమయ్యేలాగా వాళ్ళు చాలా బాగా వివరించారు. అందరం కూడా అక్కడే కూర్చుని ఉండిపోయి ఆ కథ అంతటినీ వినేసిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా పూజలో నుంచి బయట లేచి వెళ్ళకూడదని చెప్పారు. అక్కడే ఉండిపోయాం అందరం, అక్కడే కూర్చుని ఉండిపోయాము. ఇక్కడ మా అబ్బాయి దుష్యంత్ కూడా చాలా చక్కగా అక్కడ కూర్చొని పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కూర్చునే ఉండిపోయాడనమాట మాతో పాటు. పూజా విధానం అంతా చూస్తూ వింటూ అక్కడే మాతో పాటే కూర్చునే ఉండిపోయాడు. అండ్ ఇక్కడ పూజ చేస్తుంది మా చిన్నమ్మ చిన్నాన్న. ఇటు సైడ్ ఏమో మా చెల్లెలు దివ్యశ్రీ, అటు సైడ్ ఏమో మా తమ్ముడు మోక్షజ్ఞ, అంటే మా చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నలుగురు కూర్చొని అక్కడ పూజలో కూర్చొని పూజ చేయాలి అని చెప్తే వాళ్ళ నలుగురు కూడా ముందు కూర్చున్నారు. ఇంకా మేమందరం కూడా వాళ్ళ వెనకాల కూర్చొని కథని పూజని అంతటినీ కూడా చూస్తూ వింటూ ఉన్నామన్నమాట. పూజ మంత్రాలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్రతం గురించి 5 కథలుగా పూజారి వాళ్ళు వివరించారు. అది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏ ఏ మాసాలలో చేయాలి అన్నది చెప్పారు, ఎన్నిసార్లు చేయాలి అన్నది చెప్పారు. అలాగే వ్రతం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అన్నది చెప్పారు. వ్రతం చేస్తామని చెప్పి చేయకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది కూడా చెప్పారు. పూజ మధ్యలో నుంచి లేచిపోతే ఎలాంటి ఫలితం ఉంటుంది, అలాగే పూజ అంతా కంప్లీట్ అయిన తరువాత ప్రసాదం తీసుకోకపోతే ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నీ కూడా చెప్పారు. కథనైతే చాలా చక్కగా వివరించారు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారు. మా చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళిద్దరు పిల్లలు, మా తమ్ముడు చెల్లెలు, ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ కనిపిస్తున్నారు మా అమ్మమ్మ తాతయ్య, మా కుటుంబానికి మా ఫ్యామిలీ అక్కడున్న అందరికీ కూడా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య. వీళ్ళే మా అందరికీ కూడా పెద్దవాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు. మా అమ్మమ్మ కట్టుకున్న చీరను మీలో ఎవరైనా గుర్తుపట్టారా? నేను మీషోలో తీసుకున్న శారీ మా అమ్మమ్మ కోసం తీసుకున్న శారీ అని చెప్పాను కదా. సో అదన్నమాట, ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో నేను ఒక శారీని ఆల్రెడీ మీషో శారీ హాల్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. దాన్ని నేను తీసుకొని నేనే బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేసుకొని అక్కడికి ఫంక్షన్కి తీసుకెళ్ళాను. అక్కడ అమ్మమ్మ అది కట్టుకుందన్నమాట. నేను తీసుకెళ్ళిన శారీని మా అమ్మమ్మ కట్టుకునింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడేమో మా చిన్నమ్మ పూజకి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు ఇస్తూ ఉందన్నమాట. అక్కడ ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకుంటున్నది మా అమ్మ. ఇక్కడ మధ్యలో నిలబడి ఉంది మా చెల్లెలు దివ్యశ్రీ, ఇక్కడేమో మా తాతయ్య, అండ్ ఇక్కడేమో మా చిన్నమ్మ. వీళ్ళంతా స్ట్రక్ అయిపోయి నా వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా? నేను వీడియో తీస్తున్నాను, ఒక ఫోటో కూడా తీసుకుంటాను, అలాగే ఉండండి, చాలా బాగుంది అని చెప్పేసి నేను చెప్పాను. అందుకే నా వైపు చూస్తూ అలాగే ఉన్నారు. సో నేను అక్కడ వీడియో తీసుకుని ఫొటోస్ కూడా తీసుకున్నా. అందుకనే నా వైపు చూస్తూ ఆ ప్లేట్ని అలా పట్టుకొని నిలబడి నా వైపు చూస్తూ ఉండిపోయారనమాట. చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం అనేది.
అంతా కూడా మా చుట్టాలు మా బంధువులు అంతా కలిసి చాలా రోజులు అయిపోయింది. వీడు మా తమ్ముడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రసాదాలు అంతా తీసుకుంటున్నాడు. ఇంకా నేను పూజ వరకు మాత్రమే వీడియో అనేది తీశాను. భోజనాలు తినడం, భోజనాలు వడ్డించడం ఇదంతా కూడా నేను వీడియో అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే చాలామంది ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, ఇంకా మా మిగిలిన చుట్టాలు, మాకు తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇంకా చాలామంది అందరూ కూడా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి భోజనాలు వడ్డించడం కోసమని చెప్పేసి మేమంతా కూడా వెళ్ళిపోయాము. సో దానివల్ల భోజనాలు తినడం అదంతా కూడా నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో పూజ వరకు అయితే బాగా వీడియో అయితే చేయగలిగాను అన్నమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్.